ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇవాళైతే రెసిపీ అయితే కాదండో, ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ కిచెన్ ప్రూఫ్ చేస్తున్నాము. ఎలా ఉందో కిచెన్ ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నాము. చూసి అయితే ఒక కమెంట్ అయితే పెట్టండి, నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఎలా ఉందో మా అమ్మ వాళ్ళ కిచెన్ ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి. పదండి వెళ్దాం. చూడండి, ఫస్ట్ అయితే వంట ఇల్లండి ఇది. ఇదైతే కిచెన్, మా కిచెన్. ఫస్ట్ అయితే ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే నాలుగు అయితే తీసుకున్నాము. చెప్పాను కదా మాదైతే పెద్ద ఫ్యామిలీ, మా ఇంట్లో తరచూ అందరూ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మేము నలుగురు ఉంటాము, మా అమ్మ నాన్న, నలుగురు అక్క చెల్లెలము, అలానే ఒక తమ్ముడు. పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని అయితే మా అమ్మ అయితే ఇలా నాలుగు పొయ్యిలు ఉండేదైతే కొనుక్కుంది. ఈజీగా అయితే మార్నింగ్ టైం అయితే చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అని అయితే తీసుకెళ్ళండి. ఇక్కడైతే వంట కూడా త్వరగా అయిపోతుంది. మా అమ్మ అయితే శారీ షాప్ ఉన్నది మా అమ్మకు. మా అమ్మ కూడా కొంచెం టైం అయితే సేవ్ చేసుకోవచ్చు అని అయితే ఇలా ఫోర్ ఉండే తీసుకెళ్ళింది. త్వరగా అయితే చేసుకుంటుంది పని అయితే. ఇప్పుడైతే ఇదే అండి మా కిచెన్. ఇక్కడైతే మొత్తం ఇక్కడైతే ఇవన్నీ పెట్టేసిందండి, చిన్న చిన్న బాక్సెస్ వల్ల. ఇవన్నీ ఆండాలండి. వాటర్ అయితే వాటర్ వచ్చినప్పుడు మొత్తం అన్నీ అయితే నింపేసి పెట్టుకుంటుంది. ఇదైతే ఇది చపాతి బాక్స్ అండి. అలానే ఇక్కడ సామాన్లు అయితే ఇట్లా అన్నీ అమర్చుకెళ్ళండి. ఇక్కడైతే పైన బ్యాగులు ఇలా ఏమైనా ఉంటే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు త్వరగా అయితే తీసుకోవచ్చు అనేసి. అలానే గుడ్డలు, పప్పులు అలా చిన్న చిన్నవి స్టోర్ చేసి అయితే పెట్టేసుకుంటుంది. ఇక్కడైతే చిన్న చిన్న ఇలాంటివి అన్నీ ఇక్కడ ర్యాంప్లో అయితే సర్దేసి ఉంటుందండి మా అమ్మ. మొత్తం ఇక్కడైతే ప్లేట్లు, పెద్ద ప్లేట్లు, చిన్న ప్లేట్లు, ఇక్కడ చిన్న చిన్న గ్లాసెస్, ఇక్కడ ఈ ర్యాంప్లోనే అన్ని సామాన్లన్నీ సర్దేస్తుందండి. నైట్ వచ్చేలోపు మొత్తం అన్ని క్లీన్ చేసేసుకొని అయితే పెట్టేసుకుంటుంది. ఇక్కడైతే చిన్నవి ప్లేట్స్ అయితే ఇక్కడ వేసుకుంటుందండి. ఇక్కడ పెద్ద గ్లాసెస్ అయితే ఇక్కడ పెట్టేస్తుంది. ఇక్కడైతే స్పూన్స్ అన్నీ ఇది ఇవన్నీ ఇలా తగిలించుకుంటుందండి. ఇక్కడైతే గుండాలు చూడండి, మా ఇంట్లో పెద్ద పెద్ద ఉంటాయి ఇది. ఇలా కుక్కర్లు అయితే ఒక నాలుగు ఉంటాయి. ఒకసారి పప్పు కర్రీకి అలా చేసుకోవచ్చు కదా. ఒకటైతే పెద్ద కుక్కర్ అయితే ఉంది చూడండి. ఇంకా ఇవైతే పాల గిన్నెలండి. డైలీ ఒక 1 లీటర్ పాలు ఉంటాయి, మార్నింగ్ టైం వచ్చేస్తాయి మాకు కాబట్టి. ఇవి గిన్నెలు కూడా చాలా ఉన్నాయి. కుక్కర్స్ అయితే ఇంకా ఇడ్లీ కుక్కరు ఇలా అన్నీ ఇక్కడనే ఉంటాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే చక్కెర అందుబాటులోనే ఉండేలా చక్కెరైతే ఇలా పెట్టేసుకోండి. చక్కెర అలానే ఇక్కడ ఈ సీజరు ఇవన్నీ ఒకే దగ్గర ఉంచేసుకుంటుంది. త్వరగా అయితే మనం పని పడినప్పుడు త్వరగా అయితే తీసుకోవచ్చు కదండి. అలానే ఇక్కడ ఉప్పు, ఇక్కడ విజిల్స్ అయితే ఇక్కడే పెట్టేసింది. కారం డబ్బా ఇక్కడైతే ఇదైతే బూస్ట్ అండి. ఇంకా ఇవైతే షుగర్ టాబ్లెట్స్, మా అమ్మ నాన్నకు బీపీ, షుగరు ఇలా ఉన్నాయి కాబట్టి హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అలానే ఇవైతే షుగర్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటారండి వాళ్ళు. ఇక్కడ నెయ్యి అన్నీ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డబ్బాల్లో అయితే ఇవన్నీ పెట్టేశారండి. ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసుకునేవన్నీ ఇక్కడ పెట్టేస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసేసుకొని మొత్తం ఇలా సర్దేసుకుంటుందండి మా అమ్మ. ఇలా మొత్తం అయితే ఇక్కడైతే డబ్బా సేర్ అండి. ఇది అయితే కొల్చడానికి వస్తుంది కదా ఇది చూడండి. ఇక్కడైతే రెండు ఫిల్టర్ ట్యాంకులు అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకొని వాటర్ అయితే ఒక్కొక్కసారి ఫ్లోరిన్ వేసి అలా వస్తుంటాయి కదా, ఇదైతే ఫిల్టర్ చేస్తే వాటర్ ఫిల్టర్ చేసుకోవడానికి. అలానే మిక్సీ జారు ఇలా ఓపెన్గానే ఉందండి మాది కిచెన్, మా అమ్మ వాళ్ళ కిచెను. ఇక్కడైతే మిక్సీ జారు పెట్టారు ఇలానే ఇక్కడనే మొత్తం. ఇక్కడైతే చిన్న
కూడైతే ఉందండి. ఇక్కడైతే ఇక్కడ సామాన్ అంతా ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడైతే సర్దేసుకుంటుంది. ఇవైతే ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు, అలా వచ్చినప్పుడు కావాలి అనేసి ఇవన్నీ అయితే మా అమ్మ ముందు కొనేసి పెట్టుకుందండి. ఇలాంటివన్నీ ఇలా ఈ గుడ్లు అయితే పెట్టేస్తుంది. ఇంకా మిక్సీ జార్లు అన్నీ కనపడకుండా ఉండాలనేస్తే దుమ్ము అయితే పడుతుంది అనేసి ఇక్కడ గూడు చేసుకొని ఇలా పెట్టారు. మిక్సీ జార్లు, ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా సామాన్ ఏమైనా ఉంటే అక్కడ అన్నీ పెట్టేస్తారండి. ఇక్కడైతే ఇలా డోర్ క్లోజ్ చేసుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది. అలానే నేనైతే జొన్న రొట్టెలు వేసుకోవడానికి అండి, ఇది జొన్న రొట్టెలు వేసుకుంటారు కదా, అదైతే గాలి పోకుండా అలానే ఉంటుందండి. చపాతి అయితే ఇంకా చపాతి రొట్టెలు మా అమ్మ వాళ్ళకి షుగర్ బీపీ అన్నా కదా, ఒకసారైనా తినాలి కాబట్టి వాళ్ళు జొన్న రొట్టెలు గోధుమలు ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇక్కడైతే ఆయిల్ అయితే ఇక్కడే పెట్టేసుకుందండి. ఇంకా డైలీ ఇక్కడే చేస్తూ ఉంటాం కాబట్టి అందుబాటులో అయితే ఉంటుంది అనేసి ఇక్కడ పెట్టేసింది. ఇంకా ఇక్కడైతే కత్తి పీట, ఇలాంటి పప్పు గిత్తి, ఈ సామాన్లన్నీ ఇక్కడ అమర్చుకుందండి. అదే ఇది చపాతీ కర్ర. ఇంకా ఇవి పెంచెస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. మా ఇంట్లో ఒక దోశ ప్యాన్, ఇలా మూడు ప్యాన్స్ చెప్పు చూడండి. ఇదే అండి మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను. అంటే ఇక్కడైతే చూడండి, ఇదైతే చింతపండు అండి. చింతపండు అయితే ఇలా స్టోర్ చేసుకొని గాలిపోతుంది, అలానే పురుగు పట్టకుండా ఉంటుందని ఇలాంటి దాంట్లో అయితే పెట్టేసుకుంటారు. ఇవైతే ఇంకా మిక్సీ జార్లు అన్నీ కనపడకుండా ఉండాలని అయితే దుమ్ము అయితే పడుతుంది అనేసి ఇక్కడ గూడు చేసుకొని ఇలా పెట్టారు. మిక్సీ జార్లు, ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా సామాన్ ఏమైనా ఉంటే అక్కడ అన్నీ పెట్టేస్తారండి. ఇక్కడైతే ఇలా డోర్ క్లోజ్ చేసుకుంటే దుమ్ము పట్టకుండా ఉంటుంది. అలానే నేనైతే జొన్న రొట్టెలు వేసుకోవడానికి అండి, ఇది జొన్న రొట్టెలు వేసుకుంటారు కదా, అదైతే గాలి పోకుండా అలానే ఉంటుందండి. చపాతి అయితే ఇంకా చపాతి రొట్టెలు మా అమ్మ వాళ్ళకి షుగర్ బీపీ అన్నా కదా, ఒకసారైనా తినాలి కాబట్టి వాళ్ళు జొన్న రొట్టెలు గోధుమలు ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇక్కడైతే ఆయిల్ అయితే ఇక్కడే పెట్టేసుకుందండి. ఇంకా డైలీ ఇక్కడే చేస్తూ ఉంటాం కాబట్టి అందుబాటులో అయితే ఉంటుంది అనేసి ఇక్కడ పెట్టేసింది. ఇంకా ఇక్కడైతే కత్తి పీట, ఇలాంటి పప్పు గిత్తి, ఈ సామాన్లన్నీ ఇక్కడ అమర్చుకుందండి. అదే ఇది చపాతి కర్ర. ఇంకా ఇవి పెంచెస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. మా ఇంట్లో ఒక దోశ ప్యాను, ఇలా మూడు ప్యాన్స్ చెప్పు చూడండి. ఇదే అండి మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను. చూడండి ఇదైతే చింతపండు అండి. చింతపండు అయితే ఇలా స్టోర్ చేసుకొని గాలిపోతుంది, అలానే పురుగు పట్టకుండా ఉంటుందని ఇలాంటి దాంట్లో అయితే పెట్టేసుకుంటారు. ఇవైతే పోపు డబ్బా అండి. ఆవాలు, జీలకర్ర మొత్తం పెట్టేసుకుంటుంది. ఆవాలు, జీలకర్ర ఏదైనా కరివేపాకు అలా ఉంటే ఇలాంటి దాంట్లో వేసి అయితే పెట్టేసుకుంటుంది. అలానే ఇక్కడ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నది ఇంకా సేమియా. ఇంకా బుట్టలు అయితే ముందే వేపుకొని పెట్టుకుంటుంది మా అమ్మ. ఎప్పుడైనా తొందర త్వరగా అవుతుందనేసి పొద్దున మార్నింగ్ పూట చట్నీ చేయడం వల్ల పూజ అన్నీ చేసుకోవాలంటే కష్టం అవుతుందని ఒకేసారి ఇలా చేసుకుంటే పొద్దున పూట టిఫిన్ తొందర చేసుకోవచ్చు అనేసి ఇలా పెట్టుకుంటుందండి మా అమ్మ. అయితే చూడండి ఇదే అండి మా అమ్మ వాళ్ళ కిచెన్. ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి, చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి, ఫస్ట్ టైం చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.